ఇలా జరగటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం, ఎవరు ఊహించలేదు. పొద్దున్న నుంచి ఒక షాక్లోనే ఉంది మనస్సు. ఇది నిజమా అబద్ధమా అనేటువంటి ఇదిలోనే ఉన్నాను. కానీ విధి ఎటువంటి వాళ్ళనైనా తనలో తీసుకెళ్ళిపోతుందంటానికి ఇట్లాంటివి ఉదాహరణలు. దురదృష్టం మరి ఈ విధంగా చనిపోవటం అనేది. ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్న అబ్బాయి, చిన్నవాడే, 61 సంవత్సరాలు. ఇంకా ఆయన రాజ్యసభ చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే మినిస్టర్ అవ్వాల్సిన ఇది ఉంది. అయినా ఇంత జరిగిందంటే బాధ వేస్తూనే ఉంది. ఎందుకంటే మా వివాహం అప్పుడు అతను విభేదించినప్పటికి కూడా ఆ తర్వాత మేము కలుసుకున్నప్పుడల్లా బాగానే మాట్లాడుకున్నాము, ఏ ఇబ్బంది లేదు. నూరారు అమ్మ అని చక్కగా పిలిచేవాడు, మంచి సంస్కారం ఉంది. రాజ్యసభలో తను రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు పార్లమెంట్లో కలిశాను నేను. ఎన్టీఆర్ గారు భారతరత్న విషయం మీద అతని సంతకం తీసుకున్నాను, సంతోషంగా సంతకం పెట్టాడు. ఆ టైంలో కూడా తప్పకుండా అందరం చేయాలమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది నాకు. మళ్ళా వాళ్ళ పెద్దబాబు చనిపోయినప్పుడు ఇంటికి వెళ్ళి కాసేపు వేదాంతం మాట్లాడి కూర్చొని వచ్చాను నేను. ఏమైనా కూడా ఏంటో నాకే అర్థం కాదు. ఒక కుటుంబంలో ఈ విధంగా దెబ్బ మీద దెబ్బ జరగటం అంటే ఎవరు తట్టుకోలేరు. అది ఎవరికైనా గుండెలు ద్రవించిపోతూ ఉన్నాయి, వింటుంటేనే బాధేస్తూ ఉంది. జరగకూడని దురదృష్టం జరిగింది, బ్యాడ్ లక్. ఆ అబ్బాయి ఆత్మకు శాంతి కలగాలి. తను కూడా వాళ్ళ నాన్నతో పాటు స్వర్గంలో వాళ్ళ నాన్న సేవ చేస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ చైతన్య యాత్ర ఉన్నప్పుడు కూడా ఈయననే రథసారథిగా ఉండేవాళ్ళు. సో సుదీర్ఘ అనుభవం ఉంది డ్రైవింగ్లో. అలాంటి ఆయనకు ఈరోజు తనే డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇలా జరగడం, అది అంటే అప్పుడు చిన్న అబ్బాయి కదా, చిన్న వయసు 82లో అంటే ఇప్పటికి దాదాపు 30 ఏళ్ల క్రితం కదా, అంటే అప్పుడు 30 ఏళ్ల వయసు. కనుక ఆ వయసు వేరు, పైగా వెహికల్ అప్పుడు పెద్దది. ఈరోజు అసలు అతను ఈజ్ వెరీ ఎక్స్పర్ట్ డ్రైవింగ్లో. కానీ ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకోలేదట. వింటాం మీ ద్వారానే న్యూస్ వింటున్నాము. ఆ సీట్ బెల్ట్ పెట్టుకొని ఉంటే ఈ ప్రమాదం జరిగుండేది కాదు. అందువల్ల ఒక చిన్న అజాగ్రత్త జీవితాలను ఎట్లా మార్చేస్తుందంటానికి ఇదే బాధగా అనిపిస్తూ ఉంది.